టెక్ దిగ్గజం మెటాకు ఐరోపా దేశాల మధ్య వివాదం మరింత ముదురుతోంది యూజర్ల ఆన్లైన్ హిస్టరీ ఆధారంగా వాణిజ్య ప్రకటనను పంపే విధానంపై అమల్లో ఉన్న నిషేధాన్ని దాదాపు ఐరోపా వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు బుధవారం ప్రకటించింది యూజర్ల ఆన్లైన్ ఆసక్తులకు అనుగుణంగా వాణిజ్య ప్రకటనలు పంపే విధానాన్ని బిహేవియరల్ అడ్వర్టైజింగ్ అంటారు దీనిపై మొదట నార్వేలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి సరైన అనుమతులు లేకుండా యూజర్ల వ్యక్తిగత డేటాను తీసుకున్నందుకు రోజుకు తొంభై వేల డాలర్ల జరిమానా చెల్లించాలని ఆ దేశ ప్రైవసీ విభాగం మెటాను ఆదేశించింది అయితే డేటా సేకరణకు యూజర్లు అనుమతించే ఆప్షన్ను కల్పించామని అయినా బోర్డు తమపై చర్యలు తీసుకోవటం సమ్మతం కాదని పేర్కొంది డేటా సేకరణకు యూజర్లు తమ ఇష్టపూర్వకంగా అనుమతిచ్చేలా విధానాలు ఉండాలని బలవంతంగా సబ్స్క్రిప్షన్ రూపంలో దాన్ని అమలు చేయాలని చూడొద్దని నార్వే డేటా ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ వివరించారు